హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకృష్ణ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి ఈ మంత్ నాకు నా అంటే ఫస్ట్ ఛానల్ ఉంది కదండి, సో ఆ ఛానల్లో చాలామంది ఆ డివోషనల్ ఛానల్లో మీకు శాలరీ ఎంత వస్తుంది, యూట్యూబ్ నుంచి ఎంత మనీ మీరు ఎర్న్ చేస్తున్నారు మంత్కి అని అడుగుతున్నారు. సో అది ఈ వీడియోలో ఈ ఛానల్లో రివీల్ చేద్దాం అనుకుంటున్నాను. సో మొదటి నుంచి అసలు నాకు ఫస్ట్ పేమెంట్ ఎంత అన్నది నేను మరొక వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. కాకపోతే ఈ మంత్ ఎస్పెషల్గా ఈ ఫిబ్రవరి మంత్ ఎంత నాకు మనీ వచ్చింది యూట్యూబ్ నుంచి అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. సో ముందుగా మీ అందరూ నన్ను క్షమించండి. యాక్చువల్గా నేను ఈ వీడియో మీకు నా ఫేస్ చూపించి అంటే కెమెరా ముందు నేను వచ్చి చెప్దామనే అనుకున్నాను, బట్ నాకు బాగా జలుబుగా ఉంది. సో చాలా చాలా సఫర్ అవుతుంది అనమాట జలుబుతోని. కాకపోతే ఇది నేను చేస్తానని ప్రామిస్ చేశాను కాబట్టి, సో అందుకే ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చేసేసైనా చేసేద్దాము, మీకు రివీల్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది నేను మొన్న మ్యారేజ్కి వెళ్ళాను కదండి, సో ఆ మ్యారేజ్ వీడియోస్ అన్నీ కూడా నేను ఇక్కడ యాడ్ చేశాను. చాలామంది క్లియర్గా చూపించలేదు మ్యారేజ్ వీడియోస్ అని అడుగుతున్నారు. సో నేను ఇటు మాట్లాడినట్టు ఉంటుంది అండ్ మీరు ఈ వీడియోస్ చూసినట్టు కూడా ఉంటుందని చెప్పి నేనైతే ఈ మ్యారేజ్ వీడియోస్ అన్నీ కూడా ఇప్పుడు యాడ్ చేశాను. సో ఈ మంత్ పేమెంట్ విషయానికి వస్తే చాలా 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 తక్కువ వచ్చిందండి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తక్కువ మనీ నేను యూట్యూబ్ నుంచి అందుకుంటానని. అండ్ నా యూట్యూబ్ శాలరీ స్టార్ట్ అయిన నుంచి ఈరోజు వరకు కూడా ఇంత తక్కువ మనీ అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు ఊహించలేదు అనమాట ఇంత తక్కువ అమౌంట్ నేను ఎర్న్ చేస్తానని. కానీ ఏం చేస్తామండి, ఒక్కొక్కసారి అంటే నేను రెండు యాక్సెప్ట్ చేయాలి కదా, అండ్ ఒక్కోసారి ఎక్కువ వస్తుంది ఒక్కోసారి తక్కువ వస్తుంది. యూట్యూబ్ అనేది మన వ్యూస్ని బట్టి ఉంటుందన్నమాట. సో వ్యూస్ ఎక్కువగా బాగుంటే మనకి మంచి శాలరీ అనేది మనం అమౌంట్ మనం ఇంట్లోనే కూర్చుని హ్యాపీగా ఎర్న్ చేయొచ్చు. లేదు వ్యూస్ మాత్రం కొంచెం డిజాస్టర్గా ఉన్నాయంటే మాత్రం డల్ అయిపోతుంది శాలరీ. సో $100 కంప్లీట్ అయితేనే మనకి అమౌంట్ అనేది బ్యాంక్కి పే చేస్తాడు యూట్యూబ్ వాడు. సో లక్ ఏంటంటే $100 వరకు మాత్రమే రీచ్ అయిందండి ఈ మంత్. $100 అంటే $103 పక్కాగా రీచ్ అయింది. 103 × 70 rupees మీరు వేసుకోండి. మీకు కామెంట్స్లో మాత్రం దయచేసి శాలరీ ఎంత అమౌంట్ అనేది రివీల్ చేయకండి, ఎందుకంటే యూట్యూబ్లో ఎవరు కూడా శాలరీ డైరెక్ట్గా చెప్పకూడదు అనమాట. సో అందుకనే నేను చెప్పలేకపోతున్నాను డైరెక్ట్గా ఎంత అమౌంట్ అనేది. $103 × 70 మీరు చేసుకొని క్యాలకులేట్ చేసుకొని మీరే అనుకోండి, అంతేగాని కామెంట్స్లో మాత్రం దయచేసి చెప్పకండి. సో ఇంకా పోతే అసలు యాక్చువల్గా యూట్యూబ్లోని ఏంటంటే యాడ్స్ని బట్టి మనకి మనీ అనేది వస్తుందండి. ఇంకా చాలామందికి ఏంటంటే కొలాబరేషన్ పర్పస్ కూడా వస్తుంది, బట్ నాకు డివోషనల్ ఛానల్ కాబట్టి దాంట్లో ఎక్కువగా కొలాబరేషన్ అవ్వరన్నమాట ఎవరూ కూడాను. సో ఎప్పుడైనా వచ్చినా కూడా ఒకటో రెండో వస్తూ ఉంటాయి, అది ఎప్పుడు ఎవరు ఇస్తారన్నది మనం అంత చెప్పలేము. సో ఏంటంటే ఎప్పుడో రేర్గా వస్తూ ఉంటాయి. ఇక్కడ విషయానికి వచ్చేసరికి నాకు ఎప్పుడు కూడా మనకి 11th లాక్ అయిపోతుందండి మనీ. అంటే మనం ఎన్ని డాలర్స్ మనకి అకౌంట్లో పడతాయి అనేది 11th ప్రతి మంత్ కూడా 11th లాక్ చేస్తారు. సో అమౌంట్ అనేది 21st మనకి బ్యాంక్ అకౌంట్లోకి క్రెడిట్ అవుతుంది. సో ఈ 10 days తీసుకుంటారనమాట. అండ్ వాళ్ళు 11th to 11th పెట్టుకుంటారు. 11th నుంచి మనం వీడియోస్లో ఎన్ని వ్యూస్ వెళ్ళాయి, వ్యూస్లోని వ్యూ వాచ్ టైం చూస్తారు, యాడ్స్ డ్యూరేషన్ చూస్తారు, ఇట్లా యాడ్స్ క్లిక్స్ చూస్తారు, ఇలా అన్నీ కూడా చెక్ చేసి వాళ్ళు 11th లాక్ చేస్తారనమాట మనకి ఎన్ని డాలర్స్ వస్తాయి అనేది. సో ఫిబ్రవరి మంత్లో నాకు చాలా చాలా వ్యూస్ తక్కువగా వచ్చాయన్నమాట. సో అందుకని చెప్పి ఈ తక్కువ అమౌంట్ అనేది నాకు ఈ మంత్ వస్తుంది. అండ్ నేనైతే హ్యాపీగానే ఉన్నానండి, ఎందుకంటే మనం ఇంట్లో కూర్చుని ఏదో ఒకటి ఎర్న్ చేయాలని స్టార్ట్ చేసాం కాబట్టి. సో నా వరకు నేనైతే హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే నేను ఈ యూట్యూబ్లోకి వచ్చి వేలకు వేలు సంపాదించాలని చెప్పి నేను ఎప్పుడూ అనుకోలేదండి. ఇది యాక్చువల్గా నేను సరదాగా స్టార్ట్ చేశాను అండ్ నాకు కష్టానికి తగిన అమౌంట్ అనేది భగవంతుడు కూడా నాకు ఇస్తున్నాడు కాబట్టి సో నో ప్రాబ్లం అన్నమాట. చూసారు కదండి ఈ వీడియో ఎలా అనిపించింది మీకు? అంటే నేను యూట్యూబ్ది ఈ మంత్ శాలరీ ఎందుకు రివీల్ చేశానంటే చాలామంది కొత్త యూట్యూబర్స్కి బూస్టప్ లాగా ఉంటుంది, ఓకే మనీ వస్తుంది, కష్టపడితే తప్పకుండా వస్తుంది అనే ఒక థాట్ వాళ్ళకి ఇన్స్పిరేషన్ కలుగుతుంది.
సో అందుకని నేను చెప్పాను. ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తల్లో నేను కూడా ఎవరైనా యూట్యూబ్ శాలరీ గురించి రివీల్ చేస్తారేమోనని వీడియోస్ వెతికేదాన్ని, కానీ నాకు అప్పట్లో దొరికేవి కాదు. ఇప్పుడు చాలామంది ఇట్లా చేస్తున్నారనమాట. సో అందుకని చెప్పి మన వ్యూవర్స్లో ఎవరైనా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఎంతో కొంతైనా యూజ్ అవుతుందని నేను ఈ వీడియో చేయడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్ చూశారు కదా నా యూట్యూబ్ మనీ అనేది ఈ మంత్ నేను ఎంత ఎర్న్ చేశాననేది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? అండ్ ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.